ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మాస్కులు గ్లౌజులు లేకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్పై మంత్రి హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట రాజీవ్ రహదారి సమీపం పున్నాల నుండి పట్టణానికి వచ్చే దారిలో తన కారు కాన్వాయ్ని ఆపి ముఖానికి మాస్కులు చేతులకి గ్లౌజులు లేకుండా రోడ్డు శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పలకరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అధికారులు కార్మికుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మాస్కులు గ్లౌజులు ఉన్న కిట్టును అందజేసి కరోనా వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగా మాస్కులు గ్లౌజులు లేకుండా పారిశుద్ధ పనులు చేయొద్దని కార్మికులకు మంత్రి అవగాహన కల్పించారు. గ్లౌజులు వేయాలమ్మా, మీరు గ్లౌజులు వేస్తలేరు కష్టం ఇట్లయితే. ఇప్పుడు నేను మళ్ళా చెప్తాను మీ కమిషనర్కు, కొత్త చేతిలో గ్లౌజులు ఇప్పిస్తా, మాస్క్ ఇప్పిస్తా, తప్పకుండా వేసుకోండి. ఇబ్బంది అయినది మళ్ళీ ఏమైనా అయినాక బాధపడదు, వేసుకోండి. ఈ నెలలో ఇది వేసుకుంటే అయిపోయా కదా ఈ కోర్టు. ఇట్లనే పెట్టుకొని అందరూ తీసుకోండి, మీరే వాడు ఏ రోజు ఆ రోజు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముట్టుకోకుండా మీ చేతులు కడుపుకోవడానికి ముట్టుకు వచ్చి ఖరాబ్ అయితే సపరేట్లీ చేతులు కడిగినాక పంచుకోవడం తీసుకోండి. కట్ట అంటే ఒక్కొక్క దాంట్లో పది ఉంటాయి వాడు అలవాళ్ళు తీసుకుంటే అడగలేదు.